December 24 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజుల వేడుకలను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో ప్రత్యేకంగా గడపాలని భావిస్తాము. అందుకే భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాము, వారికి శుభాకాంక్షలను తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారా అనే ఇంట్రెస్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈరోజున చాలామంది ప్రముఖులు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మీరు కూడా గర్వపడతారు, మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. డి సురేష్ బాబు. మూవీ మొగల్గా పేరుగాంచిన డి రామానాయుడు తనయుడిగానే సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు డి సురేష్ బాబు. ఈరోజు ఆయన పుట్టినరోజు. తన సోదరుడు హీరో వెంకటేష్ కథానాయకుడిగా నటించిన బొబ్బిలి రాజాతో నిర్మాతగా సురేష్ బాబు ప్రయాణం మొదలైంది. కూలీ నెంబర్ 1, సూపర్ పోలీస్, ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసిందాం రా, జయం మనదేరా, నువ్వు లేక నేను లేను చిత్రాలతో తన జయత్ర యాత్రని కొనసాగించారు. దృశ్యం, గోపాల గోపాల, నేనే రాజు నేనే మంత్రి, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతోనూ ఆయన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఉయ్యాల జంపాల, పెళ్లి చూపులు, మెంటల్ మధ్యలో తదితర చిత్రాల్లో సమర్పకుడిగా వ్యవహరించిన ఆయన విజయాల్ని సొంతం చేసుకున్నారు. కలిసిందాం రా చిత్రానికి గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అజర్ చిత్రంలో ఓ చిన్న పాత్రని కూడా పోషించారు. అనిల్ కపూర్. బాపు తెచ్చిన కథానాయకుడు అతను. వంశవృక్షంతో తెలుగులో తెరపైకి మెరిసి సక్సెస్ఫుల్ హీరోగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్ పుట్టినరోజు నేడు. 1956 డిసెంబర్ 24 ముంబైలో సురేందర్ నిర్మల దంపతులకు జన్మించారు. 1979 వచ్చిన హమారే తుమ్హారే చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన అనిల్ను తొలిసారిగా కథానాయకుడిగా మార్చింది దర్శకుడు బాపు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన వంశవృక్షంలో అనిల్ మొదటగా తెరపైకి మెరిశారు. ఇది ప్యార్ కా సింధూర్గా హిందీలోకి డబ్ అయింది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పల్లవి అను పల్లవి చిత్రంతో కన్నడ సినిమాలోకి అడుగుపెట్టారు. ఇక అనిల్ ముఖ్య పాత్రలో నటించిన తొలి హిందీ చిత్రం మషాల్. 1984 యాష్ చోప్రా రూపొందించిన ఈ సినిమాతో అనిల్ తొలి ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఇక ఆ తరువాత తేజాబ్, బేటా సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్స్ను గెలుచుకున్నారు. మేరేజింగ్, కర్మ, మిస్టర్ ఇండియా, తాల్, పుకార్ వంటి చిత్రాలు ఆయన కెరియర్కు మైలురాళ్లుగా నిలిచాయి. స్లమ్ డాగ్ మిలీనియర్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 40 సంవత్సరాల సినీ కెరియర్లో తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి 2 నేషనల్ అవార్డ్స్, 6 ఫిలింఫేర్ అవార్డులతో విలక్షణ నటుడిగా చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాక బుల్లితెర వ్యాఖ్యాతగా, సీరియల్ నటుడిగా, నిర్మాతగాను తన ప్రతిభను చూపించాడు. 2005 వచ్చిన నో ఎంట్రీ, 2015 వచ్చిన దిల్ ధడకన్ దో సినిమాల్లో అనిల్ కనబరిచిన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా 2 జాతీయ అవార్డులు దక్కాయి. స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్రంతో తొలిసారి హాలీవుడ్ సినిమాల్లో నటించిన అనిల్ కపూర్ ఆ తర్వాత మిషన్ ఇంపాసిబుల్, గోస్ట్ ప్రోటోకాల్లోనూ నటించాడు. మొహమ్మద్ రఫీ. భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతుకెక్కిన మహామనిషి మొహమ్మద్ రఫీ. అభిమానులంతా రఫీని బికో అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకుని పాటలు పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. 8,000కు పైగా పాటలు పాడిన రఫీ చనిపోతే ఆయన శవయాత్రకు వర్షాన్ని లెక్క చేయకుండా 10,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారంటే అతడు ఎంతటి గొప్పవాడో ఊహించవచ్చు. ప్రేమ గీతాలు, భక్తి గీతాలు, భజన పాటలు, విషాద గీతాలు, కవ్వాలీలు, గజళ్లు, జానపద గీతాలు, కవ్వింపు పాటలు, ఒకటేమిటి, రఫీ గొంతులోంచి వెలువడిన విభిన్న రకాల పాటలన్నీ లేవంటే నమ్మాలి. పీయూష్ చావ్లా.
పీయూష్ చావ్లా ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్. ఈరోజు ఆయన పుట్టినరోజు. December 24, 1988 ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించారు. పీయూష్ 2004 U19 టీంకు ఆడటం ద్వారా తన కెరియర్ స్టార్ట్ చేసిన పీయూష్ 2006 ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కెరియర్లో మొత్తం 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి 7 వికెట్స్ తీసుకున్నాడు. 2007 బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ఆడిన పీయూష్ తన కెరియర్లో మొత్తం 25 వన్డేలు ఆడి 32 వికెట్లను తీసుకున్నాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 4/23. పీయూష్ చావ్లా ఐపీఎల్ కెరియర్లో మొదట కోల్కతా నైట్ రైడర్స్కు ఆడారు. ఆ తర్వాత 2020 గాను చెన్నై సూపర్ కింగ్స్ పీయూష్ చావ్లాను కొనుగోలు చేసింది. అక్షరా గౌడ ప్రముఖ సినీ హీరోయిన్. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. December 24, 1991 కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన అక్షర మోడల్గా తన కెరియర్ స్టార్ట్ చేసి అనేక యాక్ట్స్లో నటించింది. 2011 వచ్చిన ఊయతిరు 420 అనే తమిళ సినిమాతో తన కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తుపాకీ, ఇరుముతురే, ఆరంభం, బోగన్, మాయవన్ సినిమాల్లో నటించింది. తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2 సినిమాలో నటించింది. అక్షర కన్నడలో ప్రేమదల్లి, పంచతంత్ర అనే సినిమాలను చేసింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ సింబల్ని క్లిక్ చేయండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి.